మున్సిపల్ నోటిఫికేషన్కు ముందే రిజర్వేషన్లు తెలియకుండానే టీఆర్ఎస్ క్యాండిడేట్ల లిస్టులను ఎలా ప్రకటిస్తారో కేటీఆర్ చెప్పాలని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. గజ్వేల్లో డీసీసీ అధ్యక్షులు నర్సారెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ చట్టాన్ని పట్టించుకోకుండా ప్రభుత్వం వార్డుల విభజన చేపట్టిందని, ఎన్నికలకు తాము భయపడబోమన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని, టీఆర్ఎస్కు హస్తం పార్టీయే ప్రత్యామ్నాయమన్నారు. రాష్ట్రంలో బీజేపీ స్థానమేమిటో మొన్నటి హుజూర్ నగర్ ఉప ఎన్నికతో తెలిసిపోయిందని ఎద్దేవా చేశారు. కేటీఆర్ గారు గెలవగానే విజయోత్సవ సభ అని మన గజ్వేల్లో పెట్టుకురు. ఆ రోజు ఏమన్నాడు, 5,000 ఇళ్ళు కట్టిస్తా అన్నాడు. అని కూడా ఇప్పుడు 5 ఏళ్ళు అయిపోయింది. కానీ అంతకు ముందే గీతారెడ్డి గారు ఉన్నప్పుడు, నేనున్నప్పుడు 3,000 మందికి మనం సర్టిఫికెట్స్ ఇచ్చినాం ఇళ్ళ గురించి. మనం అక్కడ బోరేశం, ఆ బోర్ దగ్గరనే మీ పత్రికా విలేకరులకు కూడా జాగ్రత్త పెట్టినాం. దురదృష్టవశాత్తు అతను వచ్చి అన్ని గుంజుకున్నాడు. అయినా ఇప్పటికి ఎక్కడ 5 ఇండ్లు కూడా ఇయ్యలే. అవి కట్టినాయి, 1,200-1,300 కట్టాడు. అవి కూడా మీరు మొన్న చూసారు, ఏమన్నాడు మన కలెక్టర్ గారు వాళ్లకు పునర్వాస, మన కొండపోచమ్మనో మల్లన్న సాగర్ వాళ్లకు, వాళ్లకు టెంపరీగా ఇస్తా అన్నాడు. అంటే వాళ్ళకి ఇచ్చినాక మన గజ్వేల్ వాళ్ళకి ఇస్తే అది ఎట్లుంటుంది? ఆ ఇల్లు ఒకళ్ళు వాడుకొని పోయినాక ఇంకోళ్ళకి ఇస్తే 2 ఇల్లు లాగుంటుంది, పాడుబడిన ఇల్లు లాగుంటుంది. ముఖ్యమంత్రికి ఏమైనా ఫండ్స్ తక్కువనా? అక్కడ టెంపరీ బాత్రూమ్ అన్న కట్టచ్చు. ఈ విధంగా మన ముఖ్యమంత్రి పాలన ఉంది. ఇవన్నిటి మీద ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు మనం రోడ్ ఇందాక వచ్చినాం, ముఖ్యమంత్రికి 6 ఏళ్ళు పట్టింది ఈ ఒక పెద్ద రోడ్ వేసేదానికి. ఢిల్లీ వాళ్ళ దాకానే చేసాడు. అంటే మన పాత గజ్వేల్ అంతా మర్చిపోయాడు ఆయన. అంతర్భాగం కాదా ఈ ప్రజాస్వామ్యం కాదా? ఆయనకు ఎందుకు నిరసన చేపట్టే దీక్షకు అవకాశం ఎందుకు ఇవ్వాలని అడుగుతున్నాం. ఇలా ఎందుకు ఆయన ఇక్కడ పౌరుడు, ఇక్కడ మాజీ శాసనసభ్యుడు, జాతీయ పార్టీకి సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, లిఖితపూర్వకంగా అనుమతి అడిగితే కూడా మీరు లిఖితపూర్వకంగా అనుమతి ఇయ్యరు. ఇగో ఇటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితులలో ప్రజలు అనుకుంటుండొచ్చరు, అరే అంగన్వాడీలో పాలకు కూడా పరిస్థితి చేయకపోతే కాంగ్రెస్ ఎందుకు ప్రొటెస్ట్ చేస్తలేదు? మున్సిపాలిటీ లోపల ఉండబడేటువంటి నాయకత్వాన్ని పిలుచుకొని సమీక్షా సమావేశాలు చేసుకున్నాం. ఈ మెదక్ పార్లమెంట్కి సంబంధించి కూడా 29 నాడు ఉంది నర్సాపూర్ లోపల. రేపు 27 నాడేమో అక్కడ రంగారెడ్డికి సంబంధించినటువంటి చేవేళ్ల పార్లమెంటు ఉంది. మొన్న మేడ్చల్ అయింది, దాని తర్వాత కరీంనగర్, పెద్దపల్లి, నిజామాబాద్, జగిత్యాల ఇవన్నీ కూడా అయిపోయినాయి. భయపడారు అవన్నీ కూడా ఇవాళ మేము పార్లమెంటుకు సంబంధించిన వారిగా, మున్సిపాలిటీ వారిగా ఈ కార్యక్రమాలను నిర్వహణ తీసుకొని ముందుకు పోతా ఉన్నాం.